ప్రియులారా చూడండి, చదివి అమ్మ వాక్యం చదివి. ప్రియులారా, మేము విశ్వసించు అది పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనచ్చు, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు. నిత్య జీవార్థమైన మన ప్రభువుకు యేసుక్రీస్తు కనికరమ కొరకు కనిపెట్టుకొనచ్చు, దేవుని ప్రభువు నిలుచున్నట్టు కాచుకొని ఉండు. హల్లెలూయా. వాక్యం అయితే ఏం చెప్తుందంటే, మీరు విశ్వసించిన ప్రకారం, అంటే మీరు దేనినైతే నమ్ముతున్నారో దాని ప్రకారముగా అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకోనండి. హల్లెలూయా. అతి పరిశుద్ధమైనది అంటూ ఏదైనా ఉంది అంటే అది ఒక దేవుని వాక్యం మినహా మరొకటి లేనే లేదు. దేవుని వాక్యమే అతి పరిశుద్ధమైనది. ఆ వాక్యంలో ఏ విధ దోషాలు లేవు, ఏ విధమైన పాప మందులు లేనే లేదు. ఆ వాక్యమే దేవుడై ఉన్నాడు కదా, ఆది ఎందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడు, దేవుడు వాక్యము కనుక అతి పరిశుద్ధమైన ఈ లోకంలో దేవుడు ఆయన వాక్యమే తప్ప మరొకటి లేనే లేదు. ప్రభువు పరిశుద్ధి ఈ లోకానికి వచ్చిన బిడ్డలారా, అతి పరిశుద్ధమైన దేవుడు, అతి పరిశుద్ధమైన వాక్యం ఏదే మన జీవితాన్ని కట్టుకోవాలి. కనుక బిడ్డలారా, మరి బుద్ధి కలిగిన వాడంట బలమైన దాని మీద కట్టుకుంటాడు, బుద్ధి లేని వాడు బలహీనమైన దాని మీద కట్టుకుంటాడు. కనుక వాక్యం మనం తిరిగిస్తే మత్తయి సువార్త 7:24 మనం ధ్యానం చేయడం మొదలు పెడితే ఇలాంటి మాటలు అక్కడ రాసిన చూడండి. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడు బండ మీద తన ఇల్లు కట్టుకునిన బుద్ధిమంతుని పోలి ఉండును. హల్లెలూయా. రెండు చేతుల పైకి తెలియజే. హల్లెలూయా, హల్లెలూయా. బిడ్డరా, ఎవడైతే దేవుని మాట విని ఆయన మాట ప్రకారముగా ఎవడైతే నడుస్తాడో వాడంట బండ మీద ఇల్లు కట్టుకునిన వానితో సమానము. హల్లెలూయా. బండ మీద ఇల్లు కట్టబడింది అయితే కింద ఏమని రాయబడిందంటే, వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి వీచి ఆ ఇంటి మీద కొట్టెను, కానీ దాని పునాది బండ మీద వేయబడినందున అది పడలేదు. హల్లెలూయా. పిల్లరా, రెండు మాటలు ఇక్కడ వివరంగా చక్కగా రాయబడ్డాయి. కనుక ఎవడైతే దేవుని మాట విని దాని ప్రకారం జీవిస్తాడో వాడు బండ మీద ఇల్లు కట్టిన బుద్ధిమంతుని పోలి ఉన్నాడు. వాన వచ్చను, వర్షం వచ్చను, వరదలు వచ్చను, గాలి వీచను, అయితే ఆ ఇంటి మీద బలముగా కొట్టారు, కానీ ఆ ఇల్లు బలముగా బండ మీద కట్టినందున ఆ ఇల్లు పడకుండెను. హల్లెలూయా. బండ మీద కట్టిన ఇల్లు పడలేదు అనగా ఈ బండ యేసు ప్రభు వారే. ఈ బండ మీద కట్టబడింది ఇల్లు నీ జీవితమే. ఈ ప్రభు అనేటువంటి ఆయన మీద నీ జీవితం కట్టుకుంటే వర్షం వచ్చినా, వరదలు వచ్చినా, అనగా శ్రమలు వచ్చినా, వ్యాధులు వచ్చినా, కష్టములు వచ్చినా, గాలి వీచి నిన్ను కొట్టినా, అనగా ఉపద్రవం ఏదైనా నీ మీదకు వచ్చి పడినా, నీవు ఏసై అనే బండ మీద ఇల్లు కట్టుకున్న బిడ్డవైతే, జీవితాన్ని కట్టుకున్న బిడ్డవైతే నీ జీవితం పాడవనే పాడవదు. దాని కింద రాయబడింది మరొకటి ఇల్లు కట్టాడంటే వాడు ఎక్కడ కట్టాడనంటే వాడి ఇసుక మీద ఇల్లు కట్టాడని రాయబడి చూడండి. 26 చదివి, మరి ఈయన మాటలు విని వాటిని చొప్పున చేయని ప్రతి వాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకుని వారిని బుద్ధి ఈయన వలే ఉండరు. హల్లెలూయా. ఏసయ మాటలు చెప్పిన ప్రకారం చేసేవాడు బుద్ధిమంతుడు, ఏసయ మాటలు చెప్పిన ప్రకారం చేయని వాడు బుద్ధి లేనివాడు. అయితే ఈ బుద్ధి లేనివాడంట ఇసుక మీద ఇల్లు కట్టాడంటండి. ఈ బుద్ధి లేనివాడు ఇసుక మీద ఇల్లు కడితేనంట ఈ ఇంటి మీద కూడా వర్షం వచ్చింది, ఈ ఇంటి మీద కూడా వరదలు వచ్చినాయి, ఈ ఇంటి మీద కూడా గాలి తోలింది. అయితే ఈ ఇసుక మీద కట్టిన ఇల్లు కాబట్టి అప్పుడు ఆ ఇల్లు కూలబడింది. హల్లెలూయా. అంటే ఈ తనకి నచ్చినట్లుగా, తనకిష్టమైనట్లుగా, తనకి తోచినట్లుగా చేశాడు. చాలా సందర్భాలు విశ్వాసులు ఎలాగో చేస్తుంటారు కదా, దేవుని సేవకులుగా వాక్యంలో ఎన్ని వాక్యాలు బోధించినా నడిచేది మాత్రం ఎవరి ప్రకారమే, నీ ఇష్ట ప్రకారమే. నిజమే, నీ ఇష్ట ప్రకారమే చేయి, ఏమి పర్వాలా. నీకు నచ్చినట్లే చేయి, ఏమి పర్వాలా. ఇప్పుడు ఏమీ తెలీదు, నీ ఇష్ట ప్రకారము నీకు నచ్చినట్లుగా, నీకు తోచినట్లుగా నడిచే చేయి. కానీ ఒక్కరి గుర్తు పెట్టుకో, నీళ్ళు స్థిరమైంది, నీ జీవితం స్థిరమైంది కానే కాదు. నీ మాట చొప్పున, నీ ఇష్టము చొప్పున జరిగించిన వాడు కూలిపోయిన ఇల్లు లాంటి వాడు. ఆ ఇల్లు ఇసుక మీద కట్టబడింది ఇల్లు. ఇసుక నీ జ్ఞానము, బండ ఏసయ్య వాక్యం. హల్లెలూయా. ఇసుక నీ జ్ఞానము, నీ జ్ఞానం ఇసుక లాంటిదని అందులో నిలబడితే కూలికిపోతావో లేదా పడిపోతావో గట్టిదనం ఉండని ఉండదు. దేవుడు వాక్యం మీద కట్టబడిన ఇల్లు స్థిరంగా ఉంటుంది బిడ్డలారా. అది బండ మీద కట్టిన ఇల్లు ఎంత బలంగా ఉంటుంది చూడండి. హల్లెలూయా. కింద నేల మీద కానీ ఇల్లు పడిపోతున్నాయి. కనుక కొండ ప్రాంతాలకు వెళ్తే, వైజాగ్ కానీ విజయవాడకి వెళ్తే కొండల మీద ఇల్లు కడుతుంటారు చూడండి.
ఆ కొండల మీద కనుక బలమైన రాత్రులు తొలుచుకుని ఇల్లు కడుతుంటారా? కనుక ఎన్ని వరదలు వచ్చినా ఆ బండ మీద కానీ ఇంటికి భయం లేని లేదు. కనుక నీ జ్ఞానం చెప్పున, నీ ఆలోచన చెప్పున, నువ్వు అనుకున్న దాని ప్రకారం నడిచినప్పుడు ఇసుక మీద ఇల్లు కట్టిన బుద్ధి లేని వాడిని పోలి ఉంటావు. ఆ ఇంటి మీదకి వర్షం రాగా, ఆ ఇంటి మీదకి వరద రాగా, ఆ ఇంటి మీద గాలి తోలగా, ఆ ఇల్లు కూలిపోయినట్లుగా తమ జ్ఞానముతో నడిచేవారు, తమ ఇష్టము చెప్పు నడిచే వారి జీవితము కూడా ఒకనాడు వర్షం వస్తుంది శ్రమ కలుగుతుంది, వరదలు వస్తాయి ఉపద్రవం వస్తుంది, గాలి తోలుతుంది ఇబ్బందులు వస్తాయి, వీరి జీవితము పాడైపోతుంది. ఏ సమయం మీద కట్టుకుంటావో లేదో చూసుకో. దేవుడి వాక్యం మీద కట్టుకుంటావో జీవితాన్ని, దేవుడి వాక్యంగా నీ మాట మీద కట్టుకుంటావో, నీ మాట మీద కట్టబడింది అది ఇసుక మీద కట్టబడినటువంటి ఇంటితో సమానమని దేవుడి వాక్యం అంటే హల్లెలూయా. ఏ విధంగా కడితే బాగుంటుందంటారు ఇల్లు? దేవుని వాక్యముతో కట్టుకోండి జీవితాన్ని. నీ జ్ఞానం ఒట్టిది, నీ ఆలోచన ఒట్టిది, నీ తలపులు ఒట్టివి, దీని వల్ల నీ కలిగే ప్రజలు శూన్యమే. ఏ లాభం ఉండదు కనుక నీ జ్ఞానం పక్కన పెట్టి దేవుని జ్ఞానంతో నీ జీవితాన్ని కట్టుకో, దేవుడు జీవిస్తాడు. హల్లెలూయా. కనుక అదే భాగంలో చూడండి, యోధా పత్రికలో నుంచి రెండో మాట, పరిశుద్ధాత్మలో మీరు ప్రార్థన చేయండి. హల్లెలూయా. దేంతో ప్రార్థన చేయండి? నా స్వరం ఎత్తి మీరు చెప్పాలి, దేంతో చెప్పండి? పరిశుద్ధ ఆత్మలో ప్రార్థన చేయండి. మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు ఒకవేళ ఏ విధంగా ప్రార్థన చేస్తాం మీరు ఆలోచించండి. దేవుడు ఆత్మ కలిగినావా? బిడ్డారా, మనం చేసే ప్రార్థన అంట దేవుడు ఆత్మ కలిగి పరిశుద్ధాత్మతో మనం ప్రార్థన చేయాలంట. లేదంటే ఇక మన ప్రార్థన జవాబు దొరకని. ఈ వాక్యానికి కొన్ని సూచనలు చేస్తూ పౌరు భక్తుడు రోమా సంఘానికి ఆత్మ గురించి రాస్తేమంట చూడండి. రోమా పత్రిక 8వ అధ్యాయం 5వ వచనం చదివితే, కనుక శరీరానుసారులు శరీర విషయముల మీద మనసు నుంచుతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయం మీద మనసు నుంచుతురు. హల్లెలూయా. శరీరానుసారులు ఎక్కడ మనసు పెడతారట? శరీర సంబంధ విషయాల మీద. ఆత్మానుసారులు ఆత్మ సంబంధం మీద విషయం పెడతారా, మనసు పెడతారని. బిడ్డారా, ఎవరో ఏ మనసు కలిగి ఉంటారు? శరీరానుసారులు శరీర విషయాలు ఏంటి చెప్పండి? తినడం, వస్త్రాలు, ఇళ్ళు, పాడి పంటలు, అవునా? ఇవి శరీర విషయాలు. మనం తినడానికి ఆహారం కావాలి, ఆహారం పండించుకోవాలి. మన వస్త్రాలు కొనుక్కోవడం, మన దేహానికి వస్త్రాలు కావాలి, వస్త్రం కొనుక్కోవడం డబ్బులు కావాలి. ఇవన్నీ కావాలంటే కొన్ని ప్రయాసాలు మనం పడాలి. ఇవే సంబంధమైనవి. వీటిని వెతుక్కునే వారికి ఇవే దొరుకుతాయి. శరీరానుసారులు శరీర విషయాల మీద మనసు పెడతారు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసు. మరి ఆత్మానుసారులకి భోజనం వద్దా? ఆత్మానుసారికి బట్టలు వద్దా? ఆత్మానుసారికి డబ్బులు వద్దా? కావాలి. ఆలోచిస్తున్నారా అండి? శరీరానుసారికి ఆహారం కావాలి, ఆత్మానుసారికి ఆహారం కావాలి. శరీరానుసారికి వస్త్రాలు కావాలి, ఆత్మానుసారికి వస్త్రం కావాలి. శరీరానుసారికి ఏం కావాలి, ఆత్మానుసారికి అదే కావాలి. అయితే నీ మనసు దేని మీద ఉందో అది కావాలి. మీరు ప్రయాసపడాలి, ప్రయాసపడండి. మీరు సంపాదించుకోవాలి, సంపాదించుకోండి. అయితే మీ మనసు ఎల్లప్పుడూ శరీరాన్ని పోషించే వాటి మీదే పెట్టారనుకోండి, మీ ఆత్మ నలిగిపోయి నశించిపోతుంది. నీవు ఆత్మ మీద నీవు ఆత్మానుసారంగా జీవిస్తూ శరీరానుసారమైనటువంటి అవసరం నీవు దేవుని దగ్గర అనుగ్రహించబడతాయి. వాక్యం ఏం చెప్తుందంటే, మొదట నా రాజ్యమును నా నీతిని మీరు వెతికిన యెడల మీకు కావలసినవన్నీ మీకు తప్పకుండా దేవుడు ఇస్తాడు. మీకేం కావాలి? భోజనం, పానము, వస్త్రములు, ఇళ్ళు, వాహనాలు, బంగారము, పేరు, ఘనత, ఇవే కదా మనకు కావాల్సింది. ఇవన్నీ దేవుడు ఇస్తాడు. ఎప్పుడండి? మీరు మొదటగా ఆయన బిడ్డలా జీవించండి. అనగా మీరు ఆత్మానుసారులుగా జీవించిన యెడల శరీర సంబంధం ప్రతి దీవెన దేవుడు మీకు ఇస్తాడు. శరీర సంబంధులుగా జీవించిన ఎడల ఆత్మ సంబంధం అనేది నీకు దొరకనే దొరకదు. నీ ఇష్టం. నువ్వేం కోరుకుంటావు అని ఆత్మ జీవితంలో నువ్వే కోరుకో. ఆత్మ సంబంధంగా వెతుకులాటం దిగు. శరీర సంబంధం అనేది కొనువ నీకు అవనే అవదు. కానీ శరీర సంబంధమైన దాన్ని వెతుక్కుంటా కూర్చుంటే ఆత్మ సంబంధం అనేది నీకు దొరకనే దొరక. వాక్యం అది ఏంటది ఎడలరా? 5:9 చదివితే చూడండి, దేవుని ఆత్మ మీలో నివసించుతున్న ఎడల మీరు ఆత్మ స్వభావం కలిగిన వారే. దేవుడు ఆత్మ మీలో నివసించాలి. దేవుడు మీరు ఆత్మ నివసించేలాగా మీరు లేకపోతే ఆత్మ స్వభావం మీలో లేనే లేదు. ఆత్మ స్వభావం మనలో లేని పక్షంలో మనం ఎవరమో చూడండి. అయితే ఎవడైనా క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు ఆయన వాడు కాదు. స్తోత్రం. హల్లెలూయా. మీరు ఆత్మ సంబంధులుగా ఆత్మ పురులుగా ఆత్మలో ఉండి ప్రార్థన చేయండి. మీరు ఆత్మ లేని వారైతే దేవుడి సంబంధం మీరు కానే కాదు. అయితే మరొక మాట, మీరు దేవుని సంబంధులు కాని పక్షంలో మరణిస్తే ఎక్కడికి వెళ్తారు? మరి ఇక్కడ కూర్చున్న వారందరిలో దేవుడు ఆత్మ ఉంటే మంచిదే.
ఒకవేళ దేవుడు ఆత్మ లేని వాడు దేవుడు సంబంధి కాదు. మళ్ళీ చెప్పండి ఒకసారి, దేవుడు ఆత్మ కలిగిన వాడు దేవుడు సంబంధి, దేవుడు ఆత్మ లేని వాడు, దేవుడు ఆత్మ కలిగిన వాడు దేవుడు సంబంధి, దేవుడు ఆత్మ లేని వాడు దేవుడు సంబంధి కాదు. ఇప్పుడు దేవుడు ఆత్మ కలిగిన వాడు ఎవడు? ఆత్మ సంబంధమైన వాటి మీద మనసు పెట్టిన వాడు ఆత్మ సంబంధి, శరీర సంబంధమైన విషయాలు మనసు పెట్టిన వాడు శరీర సంబంధి. శరీర సంబంధిలో దేవుడు ఆత్మ లేదు, ఆత్మ సంబంధిలో దేవుడు ఆత్మ ఉన్నది. దేవుడు ఆత్మ ఉన్నవాడు దేవుడు సంబంధి, దేవుడు ఆత్మ లేని వాడు దేవుడు సంబంధి కాదు. దేవుడు సంబంధమైతే మనము తర్వాత ఈ జీవితం తర్వాత దేవుడు సంబంధులకు పరలోక రాజ్యం ఉన్నది. దేవుడు సంబంధులు కాని వారికి ఈ మరణం తర్వాత దేవుడు సంబంధమైన పరలోక రాజ్యము లేదు. దేవుని రాజ్యములో లేనివాడు ఎక్కడో ఒక చోట ఉండాలి, అయితే దేవుడి రాజ్యములో లేదా ఇంకో చోట ఉండాలి, ఆ చోటు పేరే నరకమని రాయబడింది కదా. దేవుడు ఆత్మ సంబంధి నరకానికి వెళ్ళడు, దేవుడు సంబంధి కాని వాడు నరకానికి వెళ్తాడు. నరకానికి వెళ్ళేవాడు ఎవడు అని అంటే, తిండి గురించి, బట్ట గురించి, ఇల్లు గురించి, పేరు గురించి, సంపాదన గురించి ఆలోచించేవాడు శరీర సంబంధి. వీడు ఖచ్చితంగా వీడు నరకానికి వెళ్తాడు. ఆత్మ సంబంధి ఎవడంటే, తిండి దేవుడు చూసుకుంటాడు, బట్ట దేవుడు చూసుకుంటాడు, నా పాడి పంటల గురించి అన్ని దేవుడే చూసుకుంటాడని వాడు కష్టపడి మిగిలిన సమయం ఎవడు కేటాయించిన వాడు? మిగిలిన సమయం దేవుడు కేటాయించలేని వాడు వాడు శరీర సంబంధి. వీళ్ళ ఒక రోజులో వారం రోజులు దేవుడు నీకు ఇచ్చి, ఈ ఒక్క రోజు దేవుడు నీ దేవుడు సంధి నేను రమ్మంటే నీకు వీలు పడట్లేదు అని అంటే నిన్ను ఏమనాలి? ఆరు రోజులు కష్టపడి సంపాదించావు చాలదా? ఆరు రోజులు నిద్ర లేకుండా కష్టపడ్డావు సరిపోదా? ఆరు రోజులు బాగా తిని రెస్ట్ తీసుకున్నావు సరిపోదా? ఏడవ రోజు దేవుని సన్నిధికి రావాల్సిన దినాలు కూడా నువ్వు రెస్ట్ తీసుకుని సంపాదించుకుంటావా సరిపోదా? అయితే నీ దాహం ఎన్నటికీ తీరదు, అయితే నీ కోరిక ఎన్నటికీ తీరదు. ఎవరైతే తమ సమయాన్ని దేవుడికి కేటాయిస్తారో వారి కోరిక దేవుడు నెరవేరుస్తాడు, వారి హృదయాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. నీవు ఎల్లప్పుడూ నీ ప్రయాస కోరికే, నీ ధనము కోరికే, నీ బాడి పట్టు ఆలోచించుకుంటా దేవుని సన్నిధికి రాకుండా విరోధంగా నడిచిన రోజున నీవు ఆశించిన ఏది నీకు దొరకదని వాక్యం చెప్తుంది. హల్లెలూయా ప్రియ బిడ్డలారా, మీరు చాలా జాగ్రత్తగా ఉండాలా? చాలా జాగ్రత్తగా ఉండే కాలం ఇది. మీరు ఎంత నిర్లక్ష్యంగా ఉంటున్నారో తెలిసే బిడ్డలారా, మీరు ఎంత నిర్లక్ష్యం అంటే నీ ముందు భయంకరమైన కార్యాలు జరుగుతున్న పట్టనట్టుగా వెళ్ళిపోయేటువంటి మనస్తత్వం దిగజారిపోయింది. ఎంత దిగజారిపోయిన మనసులో ఉంటే నీవు దీవెన ఎక్కడెదుక్కుంటావు? ఆత్మ సంబంధం కానప్పుడు, ఆత్మ సంబంధ జీవితం లేనప్పుడు, ప్రాథమిక ప్రాముఖ్యత లేనప్పుడు, దేవుని సంధికి విలువ లేనప్పుడు నీ జీవితంలో ఎక్కడి నుంచి దీవెన తెచ్చుకుంటావు? ఎక్కడి నుంచి ఆశీర్వాదం తెచ్చుకుంటావు? ఎక్కడి నుంచి క్షేమము, ఎక్కడి నుంచి ఆరోగ్యం తెచ్చుకుంటే పెట్టలరా? నువ్వు ఆత్మ సంబంధిగా జీవించిన మరుక్షణము నువ్వు దేవుని సంబంధివి కానే కాదు. లోకము దాని ఆశలు గతించిపోతాయి, వాటిని ప్రేమించి వారు కూడా గతించిపోతారు. దేవుని సంబంధంగా బతకాలనుకుంటే నీ పని చేసుకో, నీ వ్యాపారం చేసుకో, నీ ఉద్యోగం చేసుకో, అన్ని పనులు చేసుకో. ఆరు రోజులు నీకు పోలే సమయం ఉంది. ప్రభు సన్నిధికి వచ్చే రోజు నీ ఎగ్గొట్టావో, దేవుని సన్నిధికి వచ్చి ఎగ్గొట్టావో, ఆరు రోజులు నీ కష్టం వృధా అయిపోబోతుంది. చూసుకో, నువ్వు పడిన పని వ్యర్థమైపోతుంది. వ్యర్థమైపోవడానికి సమయం దగ్గర పడింది పెట్టారా? కాలము చెడ్డది. ఏమి విడిది? ఈ దినములు చెడ్డవి. నీ ఇష్టానుసారి నడిచామని ఇల్లు కూలిపోతుంది అనగా నీ జీవితం పాడు చేసుకుంటావు. నీ ఇష్టానుసారి నడవమాకు, నీ నచ్చినట్లు జీవించమాకు, నీకు నచ్చినట్లు ఆలోచన చేసినంత కాలము కూడా పెట్టలారా? నీ ఇల్లు కట్టబడదంటే కారణం ఏంటంటే దేవుడు ఆశీర్వదం మా ఇంటి మీద, ఆ జీవితం మీద లేనే లేదని వాక్యం స్పష్టంగా మాట్లాడుతుంది. ఇక్కడ వాక్యం అంటది, ఎవడైనా క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు దేవుడు సంబంధి మాత్రమే. కానీ ఎవరి సంబంధిగా బతుకుతున్నావు నువ్వు? దేవుడి వాక్యం చేత పట్టుకుని దేవుని సంధికి వస్తున్నావు, దేవుని సంధి విడిచి ఇంటికి వెళ్ళిన తర్వాత ఎవరి సంబంధిగా బతుకుతున్నావు? ఎవరికి ఇష్టమైన బతుకుతున్నావు? దేవుడి ఇష్టంతో బతుకుతున్నావా, నీ ఇష్టంతో బతుకుతున్నావా? దేవుడు సంబంధించిన మాటలా, నీకు సంబంధించిన మాటలా? బిడ్డ ఏ రోజైనా దేవుడి సమయం కేటాయిస్తున్నావా? నువ్వు దేవుని సంధి వచ్చే సమయాన్ని సరిగా కేటాయించలేకపోతే నువ్వు శరీర సంబంధివి. నువ్వు ఎంత వెతుకున్నా విసిరిన ప్రతి వల ఒక పిత్తపరికి కూడా దొరకనే. దేవుని సన్నిధి విడిచి వెళ్ళి చూడండి, నెమ్మది కరివైపోతుంది, సమాధానం కరివైపోతుంది, ఆశీర్వాదం దూరమైపోతుంది. దేవుని సన్నిధిని ప్రేమించిన వారులారా, చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి తరుణం వచ్చింది. రాబోయే దినాలు చెడ్డ దినాలు, ఆపద వచ్చే దినాలు. నీవు నీ కుటుంబంలో ఏ ఒక్క వ్యక్తి కూడా దేవుని సన్నిధికి దూరంగా ఉండడానికి ఇష్టపడద్దు.
ఏ ఒక్కరు దేవుని సంతకు ఉండడానికి విరోధంగా కాని ఏ ఒక్కరైనా దేవుని సంతకి దూరం ఉండడానికి ఇష్టపడద్దు. ఎందుకంటే కాలము చెడ్డది. ఏంటిది అది? ఎక్కడ ఎవరిని ఎలా పట్టుకుని పాడుచేద్దో తెలియనే పాడైన తర్వాత ఏడుస్తుంది. దేవుని దగ్గరికి వచ్చి వాక్యం అయితే స్పష్టము, దేవుడు ఆత్మ లేని వాడు దేవుడి సంబంధి కానీ కాదు. సామెతల గ్రంథము చూడండి, 1 అధ్యాయము 23వ వచనం చదివితే, నా గద్దెపు విని మీరు తిరగండి ఆలకించుడి, నా ఆత్మ మీ మీద కుమ్మరించుచున్నాను, నా ఉపదేశమని మీకు తెలుపుతున్నాను. దేవుని గద్దెపు విని తిరగండి ఆయన వైపు. తిరగలేదు అనుకోండి కింద ఏమనంటే, ఆలకించుడు నా ఆత్మ మీ మీద కుమ్మరించిన. ఎవరైతే దేవుని మాట గద్దెపు విని ఆయన వైపు తిరుగుతారో వారి మీద దేవుడు ఆత్మ కుమ్మరిస్తాడు. ఆయన గద్దెపు విని తిరగిన వాడి మీద దేవుడు ఆత్మ దిగిరి రాదు. పెట్టలారా వాక్యం ఏమంటుందంటే, ఎందుకు ఈ మాట అనంటే, దేవుడు ఆత్మ లేని వాడు దేవుడి సంబంధి కాదు. దేవుడు సంబంధి కాకుండా బతికేవాడు దేవుడు గద్దిస్తున్నాడు. కనుక సొలొమోను గురించి మనకు బాగా తెలుసు. సొలొమోను దావీదు కుమారుడు. దావీదు ఎంతగా దీవించబడ్డాడో సొలొమోను 2 అంతలు దీవించబడి దేవుడు మందిరాన్ని కట్టాడు. బంగారమయమైనటువంటి ఇల్లు కట్టుకున్నాడు సొలొమోను. హల్లెలూయా. ఆ సొలొమోను ఇంట్లో పాత్రలన్నీ బంగారమయమే. అయితే సొలొమోను దేవాలయం కట్టించి ఆ దేవాలయాన్ని బంగారం నింపేశాడు. అయితే సొలొమోను చాలా మంది భార్యలు ఉన్నారట. ఆ భార్యలంట సొలొమోను మనసును పాడు చేసి దైవము కాని దానికి వారు దైవమని ఆరాధన చేయించారు సొలొమోనుతో. సొలొమోనుతో మాట్లాడిన దేవుడు ఈ దేవుడే. ప్రభు ఆయన యేసుక్రీస్తు మాట్లాడారు. కానీ సొలొమోను దేవుడి మాట వినకుండా భార్యల మాట విని వారు దైవము కాని దాన్ని ఆరాధించినప్పుడు దేవుడు గద్దించాడు. ఇప్పుడు మన మాట అదే, ఆయన గద్దించినప్పుడు మీరు తిరగండి. సొలొమోను నీవు దైవము కాని దాన్ని ఆరాధిస్తున్నావు, ఇది నా దృష్టికి మంచిగా లేదు, తిరిగి వెనక్కి అన్నాడు దేవుడు. ఒకటోసారి చెప్పాడు సొలొమోను విననే, రెండో వినలేదు, రెండోసారి మళ్ళీ భార్య చెప్పినట్లుగా మళ్ళీ వెళ్ళి దైవం కానిదని ఆరాధించినప్పుడు మళ్ళీ దేవుడు రెండోసారి గద్దించి, సొలొమోను నీవు చేసే పని బాగుండలేదు అని మళ్ళీ గద్దించాడు. రెండోసారి కూడా సొలొమోను దేవుడి మాట విననే వెంటనే దేవుడు ఏమన్నాడంటే గద్దించాడు, సొలొమోను నీ బంగారుమయమైన బలమైన రాజ్యాన్ని 2 ముక్కలు చేస్తున్నాను అన్నాడు. ఎవరి మాట విననందున? దేవుని మాట గద్దింపు విననందున, అతడు వెనకకు తిరగనందున దేవుడు ఏమన్నాడు, ఈ రాజ్యం 2 ముక్కలు చేస్తా చూసుకొని కొడుకులకు దక్కదన్నాడు. కొడుకు 2 గోత్రాలు ఇచ్చాడు, మిగిలిన వాడు 10 గోత్రాలు ఇచ్చాడు దేవుడు. ఎందుకు ఈ మాట? దేవుడు ఆత్మ దేవుడి సంబంధం కాదు, వాడిని దేవుడు గద్దిస్తాడు. గద్దెంపు విని తిరిగి మనసు మార్చుకున్నావా సరే, గద్దెంపు విని తిరగలేదనుకోండి మనసు మార్చుకోకపోతే ఏమవుతుందండి బిడ్డలారా? దేవుడు ఆత్మ నీ మీదకి రానే నేను దీవించాను. వారికి నేను ఆత్మ మీ మీద కుమరిచిన నా ఉపదేశం నేను మీకు తెలిపేది. హల్లెలూయా. దేవుని గద్దెంపు విని తిరగండి. దేవుని ఉపదేశాన్ని మీరు ఆలకించండి బిడ్డలారా. దేవుడు ఉపదేశం ఏమిటి అనగా, నీవు ఆత్మ సంబంధిగా బతకడం దేవుడు ఉపదేశము. ఆత్మ లేని వారికి ఇష్టానుసారంగా ఈ లోకం తిండి చెప్పుల కోసం బతకడం అనే దేవుడి చిత్తము. కానీ లోకము గద్దించుకోవడానికి దగ్గరికి వచ్చింది. చూస్తున్నారా, 40 మంది 60 మంది 70 మంది 100 మంది 300 మంది ఇప్పుడు 700 మంది అయ్యారు. ఎంతమంది అయ్యారు? చస్తున్నారండి రోజు రోజుకి. జనాలు ఎట్లున్నాయి? పాడైపోయిన ఆత్మ సంబంధం మీదకి రాదండి అది. ఆ తెగులు ఎవరి మీద రాదు? దేవుడు ఆత్మ కలిగిన వారి మీద తెగులు రాదు. ఇక్కడ కూర్చుని నువ్వు కూడా నీ ఇష్టానుసారిగా బతికి పెట్టే మీద అది నీకు కూడా రావచ్చు. ఇక్కడ కూర్చుని ఆత్మ సంబంధంగా బతికి పెట్టమనుకో, నీ పక్కోడికి వచ్చినా నీకు రాదు. నువ్వు ఆత్మ సంబంధం అని పెట్టమైతే, దేవుడు ఆత్మ లేని వాడు నావాడు కాదు. ఆ తెగులు ఎవరి మీదకే? ఆయన వారు కాని వారి మీదకి ఆ తెగులు. ఆయన వారి మీదకి ఆ తెగులు రాదు. అది మొట్టనే ఏ సంబంధం ఉంటామో నీ ఇష్టం తెలుసుకో. వీళ్ళని గమనించండి, వీళ్ళని గమనించండి. 20వ అధ్యాయం సామెతగ్రంథము 27వ వచనం చూడండి. సామెతగ్రంథం 20వ అధ్యాయం 27వ వచనం చదివితే ఈ విధమైన వాక్యం రాస్తుంది అక్కడ, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము అది అంతరంగమును పరిశోధించు. హల్లెలూయా. మనలో ఉన్న మన ఆత్మ దేవుడు పెట్టిన దీపం అంట. దేవుని ఆత్మ మనలో ఉన్న తలంపులన్నింటినీ అది పరిశీలన చేస్తుందండి బిడ్డారా. ఇక్కడ కూర్చున్నటువంటి మీ మనసులో ఏముంది ఎవరికి తెలుసు? ఇక్కడ నిలబడిన నా మనసులో ఏముంది ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. నీ మనసులు ఏముందో నా మనసులు ఏముందో దేవునికి తెలుసు కనుక ఆయన ఆత్మ మనల్ని పరిశోధిస్తుంది. అందుకే దేవుడు మన మనసులో ఏముందో ఆయనకి తెలుసు కాబట్టి దేవుడు మనల్ని గద్దిస్తున్నాడు. ఏం చేస్తున్నాడు ఆయన? గద్దిస్తున్నాడు.
దేవుడు మనల్ని గద్దించినప్పుడు గనక ఆ గద్దింపు తిరిగితే నీ వెనక్కి, నీ మీద దేవుడు తన ఆత్మను గుమ్మరిస్తాడు. హల్లెలూయా. తన బిడ్డగా ఎన్నుకుంటాడు నిన్ను, నీ జీవితాన్ని ఇలా మార్చేస్తాడు. ఆయన నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము అది మన అంతరంగ మొత్తాన్ని వెదికేస్తుంది. నీలో ఏ తలంపులు ఉన్నాయో నా ముందు బాగానే కూర్చున్నారు, ఇక్కడ మీ ముందు నేను ఇక్కడ బాగానే నిలబడుతున్నా. లోన నేనెట్టున్నాను, నీకెట్లా తెలుసు? నువ్వెట్లున్నావో నాకెలా తెలుస్తుంది? ఇక్కడ నేనెట్లున్నాను ఎవరు తెలుసు? నువ్వెట్లున్నావో ఆయన తెలుసుకోండి. మనందరి జీవితాలానికి తెలిసి పెట్టారా? కానీ ఆయన పరీక్షిస్తున్నాడు, మనల్ని పరిశోధిస్తున్నాడు. కనుక ఆయన పరిశోధించి నిన్ను గద్దిస్తున్నాడు. నీ నడక సరిగా లేనప్పుడు, నీ హృదయం సరిగా లేనప్పుడు, నీ తలంపులు సరిగా లేనప్పుడు, నీ ఆలోచన సరిగా లేనప్పుడు ఆయన నిన్ను గద్దిస్తున్నాడు. ఆ గద్దెము నువ్వు తిరిగితే మంచిది, తిరగకపోతే ఆయన ఆత్మ నీ మీదకి రానే రాదు. దేవుని స్తోత్రం హల్లెలూయా. చూడండి, సంఖ్యాకాండం 27:15 చదివితే, 27:15 అప్పుడు మోషే యెహోవాతో ఇట్లా, నేను యెహోవా సమస్త మానవుల ఆత్మకు దేవా. హల్లెలూయా. మోషేతో దేవుడు అన్నమాట, యెహోవా సమస్త ఆత్మలకు దేవా. మన ప్రభు దేనికి దేవుడు అంట? మన దేవుడు దేనికి దేవుడు అంట? అందరూ మాట్లాడండమ్మా, మాట్లాడండి. ఏం చేస్తున్నారు మీరు? చూడండి సార్, మన దేవుడు దేనికి దేవుడు అంట? ఈ భూమి మీద ఉన్న ఆత్మలన్నిటికీ ఆయన దేవుడు. ఆత్మలకు దేవుడు మన దేవుడు. శరీరాన్ని చూస్తున్నాడు దేవుడు, ఆత్మను చూస్తున్నాడా? కానీ మనం ఏం చూస్తున్నాము? అది ఒకసారి ఆలోచి. దేవుడు ఆత్మను చూస్తున్నాడు. ఆయన మన ఆత్మకు దేవుడు. ఆయన మన శరీరానికి దేవుడు ఎవడు? సైతాన్ గాడు. ఎవడాడు? సైతాన్ గాడు. అందుకేగా ఆ తిరుగు తిరుగు అని నేర్పుతున్నాడు. ఇక్కడ ఉన్న రోజులు తాగు తాగు అని నేర్పుతున్నాడు, తిరుగు తిరుగు అని నేర్పుతున్నాడు. ప్రాతకెళ్ళిన ఎవరి పర్వాలేదులే, ఇస్తారు బతుకని. వాడు దానికి వాడు దేవుడు శరీరానికి. అందుకే ఈ ఆత్మ దేవుడిదైనప్పుడు ఈ శరీరం కూడా ఎవరిదైపోతుంది? దేవుడిది అయిపోతుంది. కాబట్టి ఈ శరీరాన్ని దేవుడి కోసము, మీ ఆత్మను దేవుడికి మళ్ళిస్తే శరీరం కూడా దేవుడికి మంచికి వెళ్ళిపోతుంది. హల్లెలూయ. మన దేవుడు ఆత్మలకు దేవుడు కనుక మనం దేనితో ప్రార్థన చేయాలంట? ఆత్మతో ప్రార్థన చేయాలి. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలా? ఆరాధించవా సుఖవేణం గారి వల్ల? ఆరాధించవా? పాటలకు వచ్చావా? ఎంతమంది ఉన్నారు ఆరాధించే వాళ్ళు? ఎంతమంది నిజంగా ఇవ్వాలా? నీలో దేవుడు ఆత్మ ఎక్కడ ఉంది? కాళ్ళ నొప్పులుగా ఏమొస్తాయి చెప్పండి. లేటుగా ఆరాధించకుండా ప్రభు సందుకు వచ్చిన వారిలో దేవుడు ఆత్మ ఎక్కడుంది? ఎక్కడుందండి మీ దగ్గర? దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించని పక్షములో మీ ఆత్మబలం నీలో ఎక్కడుంది చూపించండి. అట్టి వారికి ఆత్మబలం ఉండదు, బలహీనులుగా ఉంటారు. సమస్యల వలయములు చిక్కుబడిపోయింటారు అట్టి వారి బిడ్డలారా. ఇబ్బందులు కొలుపులో వారు కాలిపోతుంటారు. జ్ఞాపకం చేసుకోండి, దేవుని దేంతో ఆరాధించారా? ఆత్మతో. ఎందుకంటే మన ఆత్మలుగా ఆయన దేవుడు అయినాడు బిడ్డ. మనం ఆరాధించిన ఆనాడు ఇస్రాయేల్ ప్రజలు ఆరాధిస్తే ఎరికో కోట కోట్లు కూలిపోలేదా? దావీదు ఆరాధిస్తే సౌల్లో పడిన దెయ్యం పారిపోలేదా? యెహోషాపాతు దేవుని ఆరాధిస్తే శత్రు సమూహాలను జయము కలగలేదా? ఆరాధిస్తే అద్భుతాలు జరిగింది. హల్లెలూయా. ఆరాధించావా? ఈరోజు ప్రభు సందుకు వచ్చావు నువ్వు ఆరాధనకే? మైక్ సౌండ్ నిలబడితే వస్తారా అండి? చెప్పండి. లేదా గడియారం టైం చూసుకుని ఫాస్ట్గా వచ్చే టైంకి వస్తారా? మీరు ఆలోచించండి. ఆత్మ లేని వాడు దేవుడు కాడు, దేవుడు బిడ్డ కాడు వాడు. దేవుడు ఆత్మ నీ మీద ఉండాలంటే నువ్వు ఆత్మానుసారి ప్రభుని ఆరాధించి పెట్టుకు ఉండాలి కదా. అలా లేని పక్షంలో దేవుడు పెట్టలు కానీ ఎలా జీవించగలవు? ఇంటి వారి పరలోకం దొరుకుతుందంటారా? నేనే భయపడుతుంటా ప్రతి క్షణము, నిజంగా నాకు పరలోకం దొరుకుతుందంటావా? కనుక నేను చేసే భక్తి దేవుడికి ఇష్టమైందని అంటారా? నేను నడిచే మార్గం దేవుడికి ఇష్టమైనా? దేవుడికి అనుకూలమైందనా? దేవుని బిడ్డలారా, ఒక సేవకునిగా దేవుని మాటకి నేను భయపడుతున్నాను, నా జీవితం ఎట్టుపోయి ఎట్టు వస్తుందో అని. ఓ విశ్వాసికి నువ్వు భయపడుతున్నావా భయపడలేదా? భయపడుతున్నారా? భయపడకపోతే కష్టం. నీలో చాలా భయం ఉండాలి బిడ్డ. వాక్యం అయితే చెబుతుంది, ఏ మాట చెప్తుందంటే, నరిని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. ఆ ఆత్మలకి దేవుడెవరు? మన ఆత్మలకి దేవుడు అయినా దేవుడే. బిడ్డలారా, మీరు మనము ఆయన సొత్తు కనుక, మనం ఆయన బిడ్డలం కనుక, మనం ఆయనకి చెందిన వాళ్ళము కనుక, ఆయనకు నచ్చిన మార్గం నడిస్తేనే మనకి దీవెన కానీ, ఆయనకి నచ్చని మార్గం మనం జీవించే మనకు మేలు కానీ, మేలుకరమైన జీవితం కోరుకోండి. మేలుకరమైన ఆలోచనతో జీవించండి. పరిశుద్ధాత్మ మీరు కలిగి జీవించాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. బిడ్డలకు అనుకరించండి, గద్దే కాక గమనించండి.
మనం ఆత్మ లేని వారమైతే దేవుడి సంబంధం, కానీ ఎప్పుడైనా ఆత్మ సంబంధంగా బతికి చూపించావా? ఆత్మానుసారంగా నడుస్తున్నారా? వాక్యానుసారంగా నడుస్తున్నారా? నీ మాటలు వాక్యానుసారమేనా? నీ ప్రవర్తన వాక్యానుసారమేనా? నీ నడక, నీ వస్త్రాలు, నీ తలంపులన్నీ ఆత్మానుసారమేనా? నువ్వు ఆత్మానుసారంగా లేకపోతే పరలోక భాగ్యం మనకు దొరకనే. ఎలా జీవిస్తావో నిర్ణయించు, ఎలా బ్రతకాలను నువ్వు ఆలోచించు, ఎలా జీవిస్తే మీలో నువ్వు తలంచు. కానీ వాక్యం అయితే స్పష్టంగా ఏం చెప్తుందంటే, ఆత్మ కలిగిన వాడు దేవుడి సంబంధి, ఆత్మ లేని వాడు దేవుడి సంబంధి. కానీ నీవు కనుక మరి ఆ రీతిగా దేవుడి మాట మీద నీ జీవితాన్ని కట్టుకుని దేవుడు ఆత్మ కలిగి ప్రార్థన చేస్తూ దేవుడు ఆత్మ కలిగిన జీవించగలిగిన రోజున నువ్వు ఆత్మ సంబంధాన్ని పెట్టిగా దేవుడు కుమార్తెగా దేవుడు కుమారుడికి ఎన్నుకుంటాడు, ఆయన సంబంధంగా నువ్వు బతుకుతావు, ఆయన సంబంధులకు పరలోకము, ఆయన సన్నిధిలో ఉండి ఆయన సంబంధులుగా జీవించిన వారికి పరలోక భాగ్యం లేనే లేదు. పరలోకం పొందుకుంటాము, పరలోకాన్ని పోగొట్టుకోవడం నీ చేతుల్లో ఉంది. ఈరోజు విత్తబడిన వాక్యం అయితే శ్రేష్టమైంది, నువ్వు వాని మీద ఇల్లు కట్టుకో, అది పడిపోనే. నీ జీవితం నీ కుటుంబాన్ని ఆయన వాక్యం మీద కట్టు, దానికి వచ్చిన డోకాలేనే. అలా కాకుండా నీకు నచ్చిన దాని మీద, నీకు వచ్చిన దాని మీద, నీకు తెలిసిన దాని మీద నీ జీవితం కట్టుకున్నావు అనుకో, అది క్షేమకరమ కానీ, అది దీవెనకరమ కానీ, దీవెనకరం పెట్టుకుండా తలుచుకున్నావా? ఆత్మానుసరణ నడుతూ ఆత్మ కార్మిక వెతకండి. దేవుని దగ్గర పరిశుద్ధ వాక్యం దీవించుగాక. హల్లెలూయా.